ఈరోజు మనం జూ చూపిస్తున్నాం. అవునా? ఆ జూ పేరేంటో తెలుసా? చెప్పు. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఎందుకు అంత స్టైల్గా చదువుతున్నా? జంతువులు నాలాగే స్టైల్గా ఉంటాయి కదా లోపల, అందుకే. ఈ పోలీస్ ఆయన ఎందుకు పెట్టారు తెలుసా? తెలియదు. మనమే క్రమశిక్షణగా ఉన్నాం కదా, పోలీసుని చూస్తూ ఉంటాం కదా, జంతువులు కూడా ఉండాలని. ఇక నెహ్రూ గారిని ఎందుకు పెట్టారు? ఎందుకు? జంతువులకి స్వేచ్ఛ కావాలని. టికెట్ ఎంత తెలుసా అసలు జూ దగ్గర? 60 రూపాయలు. అది ఇది గేట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చూసావా? చాలా బాగుంది. అన్ని జంతువులు, చేపలు, చెట్టు అలా పెట్టారనమాట. మొసలి, ఫిష్, ఎస్, అక్వేరియం. మీ ఇంట్లో ఉందా అక్వేరియము? లేదు. మా ఇంట్లోనే లేదు, కానీ చూసే జనాల ఇంట్లో మాత్రం ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇన్ని చేపల. చాలామంది పెంచుకోవాలనుకుంటారు కానీ కడగాలి అది ఇది అని చెప్పి. రేడియం కలర్ చేపలు ఎప్పుడైనా చూసావా? చూడలేదు, నువ్వే చూపిస్తున్నావు. ఎస్. ఇదేంటో తెలుసా? 10 సీటర్ గట్ట ఉంది కదా, ఒకవేళ నడిచి వెళ్ళలేని వాళ్ళకి ఈ బండ్ల మీద తీసుకెళ్తారనమాట. ఫస్ట్ ఏం చూద్దాం? టటాయిస్. టటాయిస్ని దుప్పటి దుప్పటి కట్టారు. అవును, అంటే ఎండాకాలం కదా, అందుకని వేడి తగలకుండా అది కొంచెం తడిపి దాని మీద వేస్తారనమాట. అసలు నీకు టటాయిస్ని తెలుగులో ఏమంటారు? తాబేలు. అంతే, కరెక్టే చెప్పు. ఇది 130 నుంచి 170 సంవత్సరాలు బతుకుద్దండి. అవును. చీతాకోక చిలుక. ఓ, బటర్ఫ్లై. అవును. అంటే ఏంటో తెలుసా? తెలుసు. బటర్ అంటే ఏంటి? బటర్ అంటే బటరే. ఓ, చాలా బాగున్నాయి. ఎస్. తేనె, తేనె లాక్కుంటాయి కదా ఇవి. మొన్న మా నేను డీమార్ట్లో కొన్న డబ్బా తేనె డబ్బా పోయింది, నాకు తెలిసి ఇవే లాక్కెళ్ళి ఉంటాయి. ఇట్స్ క్యూట్. చేపలను వేటాడే పిల్లి. ఎస్, క్యాట్ ఫిష్ అంటారు దీన్ని. గండు పిల్లి. అవును. ఏంటిది గండు పిల్లి? చిన్నప్పుడు హాయ్ చెట్టు నాకుతుంది. ఏంటది? మనం వెళ్తే మనల్ని కూడా నాకుద్ది. నాకుద్ది, నాకు ఇచ్చుద్ది, ఆడుకుంటుంది. అంతేనా? వైట్ టైగర్ అంటారు దీన్ని. మొత్తం ఎన్ని టైగర్స్ ఉన్నాయి అక్కడ? 3-4 కనిపించినాయి. 5. అవునా? 5వది ఏది? తీసేది 5వదేగా, టైగర్ నేనే. అవునా? అలా అనుకుని తృప్తి పోడు. భలే ఆడుకుంటున్నాయి. నీకు డౌట్ రావాలి. ఏంటిది? నేను ఎండాకాలం అన్నాను ఇందాక, ఇప్పుడేమో చలికాలం. ఎట్లా అని డౌట్ రాలే? అప్పుడు కదా వీడియో తీసింది. ఎస్, ఎండాకాలంలో వీడియో తీసి చలికాలంలో పెడుతున్నాం. మన వ్యూవర్స్ ఏమో వానాకాలంలో చూస్తారు. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. దాని పేరేంటి? చిరుతపులి. చిరుతపులి, పెద్ద పులి, బెంగాల్ టైగర్. కానీ కొంచెం బక్క చిక్కినట్టుంది. ఆహా, అంటే ఒకటే ఉంది కదా, రెండుంటే కాలక్షేపంగా ఇప్పుడు మళ్ళాగా ఏదో సొల్లు పెట్టుకునేవి. ఒకటే ఉంది కదా, ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంది. రివర్స్ షాట్ వేసావా? యాస్, పులితో ఆడాలంటే నేనే వేటాడేస్తాను. ఎంత దూరం నుంచి తీసా? ఇదా దగ్గరే 2 కిలోమీటర్లు. జూమ్ చేసి తీసానులేవయ్యా. వాకింగ్ చేస్తుంది. ఎస్, అది ఎప్పుడైనా చూసావా నువ్వు వాకింగ్ చేయటం? కాదు, పులిని చాలాసార్లు చూసావు జూలో.
జూలోనే చూసావా? అదేంది కొమ్మ? కొమ్మ కాదండి అది, డియర్. డియర్ డియర్ అంటే గర్ల్ ఫ్రెండా? అది కాదు, కొమ్ములుంటే డియరు, లేకపోతే జంక్ అంట. అదే దుప్పి, దుప్పి దుప్పి. ఓ చాలా బాగుంది. జింకలు మామూలు ఉండదు. ఇక్కడ ఆవిడ మా ఆవిడే, హలో బ్రదరు సినిమాలు అన్నీ షూటింగ్ చేశారు తెలుసా నీకు? అవునవును. అప్పుడు పాట ఉంటుంది కదా, ఏంటి ఆ పాట, ఏమైనా గుర్తుందా? అవునవును, ఓ పాడచ్చు కదయ్యా. అది గుర్తు రాకనే కదా మ్యూజిక్ వేసింది. ఎలిఫెంట్ ఇంటికి వెళ్దాం పదవమ్మో, ఏనుగు చూద్దాం రావబ్బో, ఏనుగు స్నానం చేయటానికి అక్కడ వాటర్ ఉన్నాయి అన్నమాట. అవును, అగో చల్లగా వస్తాయి కదా. మనకిప్పుడు చల్లగా ఉందని మనం బాధపడుతున్నాం, ఎండాకాలంలో అక్కడ చల్లగా రావటానికి గవేస్తున్నారు. ఏదైనా కాలం వస్తే అట్లానే ఉంటుంది, కానీ పోయే కాలం వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. దీంట్లో మొసళ్ళు ఉంటాయి పెద్దవి. నేను అప్పుడు వెళ్ళినప్పుడైతే లేవు. సఫారీ అంటే ఇక్కడ బస్సులు ఉన్నాయి కదా, అవును, ఆ బస్సుల్లో తీసుకెళ్తారు. మన మన బస్సు పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఏంటి పులుల? పులులు, సింహాలు, అన్ని జంతువులు. అగో అది పడుకుంది చూడు, నేను ఈ బండిలోంచే తీశాను వీడియో. ఈయన డ్రైవరు, ఈయన అన్నీ బాగానే ఇది చెప్పాడు. ఈ కొలంలో అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయన ఏంటంటే ఇక్కడ మ్యాథ్ ఇచ్చేసి వెళ్తున్నాం. ఆ డోర్ చూసావు ఎట్ట ఓపెన్ చేశాడో? ఫస్ట్ ముందు డోర్ ఓపెన్ చేస్తాడో, మనం బండి వెళ్తుంది డోర్ వేసేస్తాడో, తర్వాత అది ఓపెన్ చేస్తాడు. పీకాక్ నెమలి. పీకాక్ ఏవి, ఆ పేరు ఎందుకు వచ్చింది? నెమలి పించాలు పీకుతూ ఉంటారు కదా, అందుకని పీకకు పీకకు అన్నారు, అందుకని పీకకు అని పెట్టారన్నమాట. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు. బేసిక్ సెన్స్ కాదు, నేను సైన్స్ చూసావా ఎందుకు చెప్పానే, అదే అడవి దున్న. అసలు ఆ అడవి దున్న అని ఎందుకంటారు తెలీదు, అడవిలో దున్నుతుంది కాబట్టి అడవి దున్న అంటారు. నీకు బాహుబలి సినిమా చూసావా? చూసి దాంట్లో వాడింది దీన్ని కాదు, బర్డ్స్. ఇది దీని పేరేంటి? జింక. జింకలో చాలా రకాలు ఉన్నాయి అబ్బా. ఈ కొంగలు, ఎస్. ఇదేంటిది? చిన్నప్పుడు నీటి ఏనుగు ఇది. అవును, చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇవన్నీ, ఇప్పుడు ఇక్కడ చూడాల్సి వస్తుంది. కానీ నీటి ఏనుగు అంటే నీటిలో ఉంటుంది అనుకున్నా, బయట కూడా ఉంటుందా? బయటే ఉంటుంది. రెండు పుల్లు మాట్లాడుకుంటున్నాయి. మీరు జీవిక అండ్ టైమ్స్ వీడియో చూసారా? నేను చూస్తున్నాను, మీరు కూడా చూడండి అంటుంది. సరే సరే అనేసి అంటుంది. దానికి లిప్ మూవ్ చూసావా ఎంత దూరం వైడ్? అది ఇందాక వేరు, ఇది వేరు. నేనుగో ఈ హోల్లోంచి పెట్టి తీశాను, అది నన్ను చూసి నా వైపు వచ్చింది, వచ్చబడింది వెనక టక్కున వెళ్ళా. దానికే నీక నాకే దానికి పడే దానికి మచ్చపడాలి, నాకు వచ్చబడింది. అంటే చాలా కష్టం కదా ఇది తీయడం అంటే. అదనమాట మనకి వాటర్ ఉంటుంది కదా చల్లగా రావడానికి, విజువల్ సెట్ ఉన్నాయి బాగుంది. ఇంటికెళ్ళం పదవయ్యో, ఇంకొక 5 నిమిషాలు ఉందయ్యో. ఇప్పో దీన్ని ఏమంటారు? అంత చదువుకోలేదండి అయ్యా. దీన్ని అయ్యా నీట్ అయిన అంటారు అనుకుంటా, ఇందాక దాన్ని వేరే అంటారు. నీకు తెలిసేమో నిన్ను అడిగితే ఇదేంటిది గడ్డి తింటుంది అంతలా పందిలాగా ఇది.
ఇది నేమంటారు చెప్పు బాబు, గిన్నె కోడి. అంటే గిన్నెలు పెట్టుద్దా? అగో వచ్చేసింది కరెక్ట్గా నీ మొక్కాన్ని. సన్ బేర్. పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయండి. అవును, వచ్చే తిరుగుతుంది, బలాడుకుంటుంది. అది అలాగా ఎన్ని నీళ్ళు కొట్టినా ఫుల్ఫిల్ చేయి, మాట అంటున్నా దాన్ని ఫుల్ఫిల్ చేయి. చెట్టు డియర్ ల్యాండ్, ఇది డియర్ ల్యాండ్ అంటే అక్కడ మొత్తం అన్నీ ఆ జింకలే ఉంటాయి అని. అన్నీ మేస్తున్నాయి చక్కగా, అందుకే ఆకుకూరలు తిని ఆరోగ్యంగా ఉంటాయి అవి ఆకులు. నేను డైలీ ఆకుకూర తిందాం అనుకుంటా కానీ ఏం తింటాంలే. ఇప్పుడు మా ఇంట్లో డైలీ తిడతా ఉంటారు ఆకుకూరలు తినొచ్చుగా ఆకుకూరలు తినొచ్చుగా అని చెప్పి. జిరాఫ్, జిరాఫీ ఆకుకూరలు ఎలాగ ఇప్పుడు ఇవి తింటున్నాయిగా, మేక గడ్డి తింటుంది, ఓకేనా, కోడి తింటుంది, అవి చేపలు ఏవో చిన్న చిన్నవి తింటాయి, అవి అవి తింటాయి కాబట్టి అట్లా మనం తింటే సరిపోద్ది. అవునా? జిరాఫీ చూసావా, నవ్వుతా ఉంది. నా అంత హైట్ ఉందా, నాకు త్రిబుల్ ఉంది, అది మెడే. నీ అంత ఉంది? ఎస్. రెండు జిరాఫీలు ఉన్నాయన్నమాట మొత్తం. అసలు అయ్యో ఈ మొసళ్ళు మామూలుగా లేవు, ఇసిరితే ఒక దాని పక్కన ఇలా దోసి మరి ఇంకోటి వెళ్ళి తింటుంది, ఫుడ్ ఇసురుతుంటే. అంటే మానవుల్లాగే అన్నమాట. అదేదే ఇది గ్రీన్ కలర్ అది అంట. సర్పాలు, సర్పం, పుష్, సరీసృపాల జగత్తు, కొండ చిలువ. ఎస్. వెదురు పింజర. అసలు చెట్టులో కలిసిపోయింది. అవును, రక్త పింజర. అసలు తెలియని కూడా తెలియదు చెట్లో కనుకుంటే. అవును, వేసుకుంత కసక్కన. అమ్మో నాకు చాలా భయం, రోచిపోవు. నేను మాత్రం పెంచుకుంటున్నానా ఏంటి? వావ్, రోచిపోవు. చాలా పొడవు ఉంది. కింగ్ కోబ్రా, కింగ్ కోబ్రా. ఇలా క్లీన్ చేయట్లే, చాలా పొడుగు ఉంది అది, అందుకనే కింగ్ అన్నారు. ఇది గ్రీన్ కలర్, ఇది చెట్లలో ఉంటుంది. చూడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో పైకి. నిన్ను చూసానా? అది చూడు, అప్పుడు పైకి వచ్చేసింది. టాటాయిస్ చుక్కలది, దీని మీద దేవుడిగా కూడా కొలుస్తారు. నక్షత్ర తాపీడు. ఎస్, నక్షత్ర తాపీడు. శేషాచల అడవుల్లో ఉండేదంట ఇది. ఓకే, తిరుపతి అడవిలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదా? తొండ కదా, అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదా? ఉంటాయి, మళ్ళీ కలుద్దాం. బాగుందా? బాగుంది, సూపర్. మళ్ళీ ఇంకో వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. పావురాలు, ఇది వచ్చేసేటప్పుడు తీసాను ఫుల్ అండి. అంతేలే, కానీ 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 యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 3 గంటలకల్లా ఒక వ్యక్తి మీకు లైవ్లోకి వస్తాడు. అతను అడిగే క్వశ్చన్లకు మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్ చేశారంటే మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు. థ్యాంక్ యూ.